హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇండియా ఫుడ్స్ ఛానల్. మరి ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ ఇండియా ఫుడ్ ఛానల్. ఈరోజు రెసిపీ పేరు బ్రెడ్ విత్ క్యారెట్ స్పినాచ్ ఆమ్లెట్. దీనికోసం 2 eggs తీసుకోండి, 1/2 teaspoon పసుపు, 1 teaspoon సాల్ట్ వేసుకొని బాగా చక్కగా మిక్స్ చేసేసేయండి. మూడు పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి 3 పచ్చిమిర్చి, 1 క్యారెట్ తురుము, 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే దీనికోసం నేను తోటకూర వాడాను. మీరు సిర్రాకు కానీ, పాలకూర కానీ, తోటకూర కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేను 1/2 కట్ట తీసుకోవడం జరిగింది. సన్నగా చక్కగా కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. యాక్చువల్లీ ఈ డిష్ కోసం మనము ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటాము. ఈ ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి ఎగ్ అనేది పఫీగా వస్తుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా 2 eggs మిక్స్ చేసుకున్నాం కదా, దానిలో 1/2 నేను వేసానన్నమాట. ఆమ్లెట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని టర్న్ చేసి దానిపైన మనము ఈ చిల్లెల గెంటితోటి ఈ విధంగా మనము తడుతూ ఉండాలి. అలా తట్టడం వల్ల పఫీగా వస్తుంది. మామూలుగా చాలామంది పఫీగా రావడం కోసం దోసల సోడా వాడతారు. సో దోసల సోడా అనేది ఆప్షనల్. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మిగిలిన 2/2 దీంట్లో వేసేసాను. ఈ విధంగా ఫైనలీ 2 ఆమ్లెట్లు అనేది తయారు చేసుకున్నాను. ఈ 2 ఆమ్లెట్ని కూడా మనం టర్న్ చేస్తూ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 సైడ్స్ టర్న్ చేస్తూ గెంటితోటి ఈ విధంగా చిల్లుల గెంటితోటి ఈ విధంగా తడుతూ ఉన్నట్లయితే అది ఇంకా పఫీగా రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ విధంగా మనం ఆమ్లెట్ 2 ఆమ్లెట్స్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రిమైనింగ్ ఆయిల్ తీసుకోండి, ఎందుకంటే ఆయిల్ ఎందుకు వేస్ట్ చేయడం. సో రిమైనింగ్ ఆయిల్లోనే మనము సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి తోటకూర, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ ముక్కలు వేసి
హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఫుల్గా బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్గా దీంట్లో మీరు మిరియాల పొడి వేసుకోండి, నల్ల మిరియాల పొడి, అలాగే హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా, సో తక్కువ కారం వేసుకోండి. ఇంకా స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. దీంట్లో మనం ఆల్రెడీ మిరియాల పొడి కూడా వేసాం కనుక స్పైసీ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేయొద్దు, ఎందుకంటే ఈ స్పినాచ్ నుంచి అలాగే క్యారెట్ నుంచి వాటర్ అనేది రావడం వల్ల అది బాయిల్ అవుతుంది. మనం హాఫ్ బాయిల్ చేసుకుంటున్నాం. సో దీన్ని మీరు ఏం చేస్తారు అంటే హై ఫ్లేమ్లో పెట్టేసి జస్ట్ 2 or 3 minutes అలా ఫ్రై చేసుకోండి. దానివల్ల ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనేది రావడం జరుగుతుంది. ఇలా చక్కగా 2 or 3 minutes ఫ్రై చేసేసుకున్న తర్వాత దాన్ని ఈ విధంగా ఆమ్లెట్ పైన ఈ రెసిపీ వేసేసాక తర్వాత స్టవ్ పైన నాన్ స్టిక్ పెట్టుకొని 4 bread slices తీసుకోండి. దీనికి మీరు బటర్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ నేను బటర్ వాడడం లేదు, ఎందుకంటే మనకి ఆమ్లెట్ అనేది ఆయిల్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంది. సో అందువల్ల మీరు ఏం చేస్తారు అంటే ఈ 4 bread slices చక్కగా వితౌట్ బటర్ తోటే మీరు టోస్ట్ చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని మనం టోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మధ్యలో మనం దాన్ని ఈ విధంగా మనం తిప్పుతూ రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం దీన్ని టోస్ట్ చేసుకోవాలి. రెడ్ స్లైసెస్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేసాయి. దానిపైన నేను ఈ విధంగా ఎగ్ పెట్టేసాను, మనం ఆల్రెడీ తయారు చేసుకున్నటువంటి ఆమ్లెట్ ఏదైతే ఉందో దాన్ని పెట్టేసాను. సో పెట్టిన తర్వాత లైట్ ప్రెజర్ చేయండి. లైట్ ప్రెజర్ చేయడం వల్ల ఈ 2 slices ఆమ్లెట్ అనేది చక్కగా టచ్ అవుతుంది, ఫ్లేవర్ అనేది టచ్ అవుతుంది. ఇదంతా కూడా నాన్ స్టిక్ పైన పెట్టి చేయండి. ఆ హీట్కి ఒక మంచి ఫ్లేవర్ అనేది దాంట్లో వస్తుంది అన్నమాట. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో మీరేం చేస్తారు అంటే క్యారెట్ స్పినాచ్ తినని పిల్లలకి మనం ఈ విధంగా చేసిస్తే, సో బ్రేక్ఫాస్ట్గా కావచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా గాను చేసిచ్చినప్పుడు చక్కగా వాళ్ళు తినేస్తారు. సో ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.